సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. శుక్రవారం ప్రకటన వస్తుందని కొందరు, శనివారం షెడ్యూల్ రిలీజ్ అవుతుందని మరికొందరు చెబుతున్నారు. మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రోజుల నుంచి గంటల్లోకి వచ్చేసింది. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. వ్యవస్థ అంతా ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళుతోంది. అందుకే కోడ్ రాకముందే ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన వంటి పనుల్లో ప్రభుత్వాలు బిజీగా ఉన్నాయి. ఈసీల నియామకంపై రేపు సుప్రీంకోర్టు అత్యవసర విచారణ జరపనుంది. ఆ తర్వాతే షెడ్యూల్ రిలీజ్ చేస్తారని భావిస్తున్నారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లకు గాను ప్రస్తుతం సిఈసి రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. ఒకరు పదవీ విరమణ చేయగా మరొకరు ఆకస్మికంగా తప్పుకున్నారు. ఈరోజు రేపు కొత్త కమిషనర్లను నియమించొచ్చన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఈసీల నియామకం నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను తప్పించడంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇప్పుడు విచారించనుంది. దేశవ్యాప్తంగా ఎన్నికల సన్నద్ధతను పరిశీలిస్తున్న ఎన్నికల సంఘం చివరిగా జమ్మూ కాశ్మీర్లో పర్యటించింది. బుధవారం వరకు కాశ్మీర్లో ఈసీ బృందం పర్యటించింది. దీంతో షెడ్యూల్ రిలీజ్ సమయం వచ్చేసింది. 2019లో మార్చి 10న షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 దశల్లో పోలింగ్ సాగింది. మే 23న ఫలితాలు ప్రకటించారు. 2019తో పోల్చితే ఈసారి షెడ్యూల్ విడుదల ఇప్పటికే 4 రోజులు ఆలస్యమైంది. షెడ్యూల్ కోసం పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ 2 జాబితాలను ప్రకటించాయి. 3 జాబితాపై కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకొంది. పార్టీలు, అభ్యర్థులు, ఆశాభావాలు ప్రచారంలో మునిగిపోయారు, జనంలోకి వెళ్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాగానే వేసవి వేడిని మించిన రాజకీయ వేడి రగులుకోనుంది. దాదాపు 2 నెలల పాటు దేశం మొత్తం ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోనుంది.